మహమ్మారి అందరి జీవితాలపై ప్రభావాన్ని చూపింది. మహమ్మారితో ఎందరో ఉపాధి కోల్పోగా మరికొందరి జీతాల్లో కోత పడింది. ఆదాయం తగ్గుదల ఇళ్ల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఇంతటి గడ్డు కాలంలోనూ ఖరీదైన విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలపై పెద్దగా ప్రభావం పడలేదు. 2022 మొదటి 6 నెలల్లో 184,000 ఇళ్ల అమ్మకాలు జరగగా వాటిల్లో 14% లగ్జరీ హోమ్సే ఉన్నాయి. ముందు 2019లో ఇదే సమయంలో 2,06,000 యూనిట్ల ఇళ్లమ్మగా వాటిలో లగ్జరీ ఇళ్లు 7% మాత్రమే. అంటే కరోనా తర్వాతే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు రెట్టింపు అయినట్టు అనారా గ్రూప్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్లాట్ల అమ్మకాలు 7 నగరాల్లో 25,680 యూనిట్లకు చేరాయి. ఇవి గత 3 ఏళ్ల వార్షిక అమ్మకాలను దాటేసినట్లు రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. నిజానికి గత 2-3 సంవత్సరాలుగా అణిచి పెట్టుకున్నటువంటి కోరికే ఒక్కసారిగా బయటకి పెళ్ళూబికి ఎప్పుడైతే ఒకళ్ళని బంధించేస్తే బయటికి వచ్చేస్తే ఒక్కసారిగా హుషారుగా గంతులేసుకుంటూ బయటికి ఎలా వస్తారో గత 3 సంవత్సరాలుగా ఇల్లు కొనుక్కోవాలని కోరికను అణిచివేసి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి అగ్రెసివ్గా బయింగ్ స్టార్ట్ చేశారు. అందువల్లే ఈ సేల్స్ ఇప్పుడు లగ్జరీ హౌసెస్ వైపు సేల్స్ పెరగటం మొదలుపెట్టాయి. ఇది ఇంతటితో ఆగదు, రాబోయే 6 నెలలు కూడా ఇలానే కొనసాగుతుందని నా అభిప్రాయము. ఇలా ఒక లగ్జరీ వీళ్ళు కొనుక్కోవటం మంచి నిర్ణయమే, దీనిలో ఏ విధమైన నష్టం లేదు నా దృష్టిలో. ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం ఉండటంతో ఇళ్ల కొనుగోళ్లకి సిటీ ఫస్ట్ చాయిస్ గా ఉంటుంది. చెన్నై బెంగళూరుతో పోలిస్తే ధరలు కూడా హైదరాబాద్ లో తక్కువే ఉన్నట్టు చెబుతున్నారు. రాబోయే 6 నెలల్లో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఇళ్లు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ల్యాండ్ టైటిల్ కరెక్ట్ గా ఉందా, జిహెచ్ఎంసి పర్మిషన్ బ్రోచర్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరుగుతుందా అన్నది గమనించాలంటున్నారు. నిర్మాణాలు 70-80% పూర్తయ్యాకే ఇల్లు కొనాలని సలహా ఇస్తున్నారు. ఇవాళ షార్ట్ టర్మ్ ఆలోచన కోసం అని చెప్పి టెంపరీగా లగ్జరీ విల్లా కాకుండా మామూలు హౌస్ కనుక ఎవరైనా కొనుక్కుంటే తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హౌస్ కోసం చూసుకోవాలి. అయితే ఇల్లు కొనబోయే ముందు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏంటంటే ల్యాండ్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, బిల్డర్ యొక్క రెప్యుటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా, జిహెచ్ఎంసి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, యాజ్ పర్ బ్రోచర్ అన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా చూసుకోవాలి. ఇంకొక చిన్న సలహా నేనేం చెప్తానంటే, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఇల్లు ఎప్పుడూ బుక్ చేయొద్దు. కన్స్ట్రక్షన్ కనీసం 80-90% పూర్తయిన తర్వాత మాత్రమే ఇల్లు పర్చేజ్ కనుక వెళ్తే ఎక్కువ ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఇల్లు కొనుక్కోగలుగుతారు. హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేరాలంటే తక్కువ ధరకి వస్తుందను, డెవలపర్స్ ఇచ్చే ఆఫర్లను చూడొద్దని సలహా ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్. ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు.